సంప్రదాయాల ప్రకారం తెలుగు నెలల్లోని ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉంది. మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగమని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసంపై వలయం టీవీ ప్రత్యేక కథనం. మాసానాం మార్గశీర్షాహం అంటాడు కృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ నెలలో లక్ష్మి నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారముంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారమిది. కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా 13 ఏళ్లపాటు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఈ నెలలో సూర్యుడిని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు. మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్య ఆరాధన చేస్తే మంచిదని చెబుతారు. అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు. మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడంతో పాటు ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, దీనినే మోక్ష ఏకాదశి అని అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవళికి ధర్మభాండాగారమైన భగవద్గీతను కృష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టలతో భక్తులందరికీ హర్షమిచ్చేదే మార్గశీర్ష మాసం.